రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను తరుగు లేకుండా కొనుగోలు చేయాలి మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి సుల్తానాబాద్ లో కాంగ్రెస్ రాస్తారోకో ఉద్రిక్తం పోలీసులు ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే విజయరామనారావు ఆరోపణ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలి పెద్దపల్లి ఎమ్మెల్యే కసర్ మనోహర్ రెడ్డి పెద్దపల్లిలో గణంగా ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారోత్సవం పెద్దపల్లి మున్సిపల్ రంగంపల్లిలో పిడుగుపడి రెండుగా చీలిన తాటి చెట్టు మహిళకు స్వల్ప గాయాలు త్రుటిలో తప్పిన ప్రమాదం స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జూలపల్లిలో వర్షానికి తడిసి ముద్దైన వరిధాన్యం ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని రైతుల ఆగ్రహం పెద్దపల్లిలో సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాజీ మంత్రి శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా మాతా శిశు ఆసుపత్రిలో పండ్లు పంపిణీ గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న నిరుపేద యువతికి ఏగోలప్ కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ చేయుత స్టడీ మెటీరియల్ అందజేత దూలికట్ట బీరప్ప గుడికి ఏగోలప్ సదయగౌడ్ మైక్ సెట్ వితరణ కృతజ్ఞతలు తెలిపిన ఆలయ కమిటీ సభ్యులు